బిత్తిరి సత్తి ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఒక మారుమూల చిన్న గ్రామం నుంచి వచ్చి తన యాషాభాషలతో ఎంతో ప్రశంసలు అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సత్తి అసలు పేరు రవికుమార్. రంగారెడ్డి జిల్లా పామిన గ్రామంలో యాదమ్మ నరసింహ దంపతులకు 1979 జూలై 7 జన్మించారు సత్తి. సత్తి నాన్నగారు గ్రామంలో డ్రామాలు వేసేవారు. ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల వలన ఇంటర్ డిస్కంటిన్యూ చేశారు సత్తి. కానీ యాక్టింగ్ అన్నా మిమిక్రీ అన్నా ఇమిటేషన్ అన్నా సత్తికి చాలా ఇంట్రెస్ట్. స్నేహితుల ప్రోత్సాహంతో హైదరాబాద్ చేరుకున్న సత్తి హైదరాబాద్ వచ్చాక చాలా కష్టాలను ఎన్నో అవమానాలను అనుభవించాడు. అనేక ప్రయత్నాలు తర్వాత ప్రముఖ ఛానల్లో కామెడీ క్లబ్ అనే కార్యక్రమంలో అవకాశం దక్కించుకున్నారు. ఆ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మరో ఛానల్లో వర్క్ చేసిన సత్తికి తీన్మారు వార్తలు ఊహించినంత క్రేజ్ను తీసుకువచ్చిందని చెప్పాలి. సావిత్రి బిత్తిరి సత్తి కాంబినేషన్కి తెలుగువారు ఫిదా అయిపోయారు. సత్తి స్లాంగ్ వేసే వేషాలకు కామెడీ టైమింగ్కి సెలబ్రిటీస్ సైతం సత్తికి అభిమానులుగా మారిపోయారు. ఇక అప్పటి నుంచి ఒకవైపు ఈవెంట్స్ మరోవైపు మూవీస్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు సత్తి. సత్తి భార్య పేరు పుష్ప. ఆయనకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి శివప్రసాద్, చిన్న అబ్బాయి రవి, అమ్మాయి మానస. ఖాళీ దొరికితే చాలు, ఫ్యామిలీతో ఎంతో చక్కగా ఎంతో సరదాగా గడిపేస్తారు సత్తి. ఇక రీసెంట్గా తన భార్యతో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు సత్తి. ఇక వీటిని చూసిన అభిమానులు లైక్స్ షేర్స్తో హోరెత్తిస్తున్నారు. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.